హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. త్రివిష్ణులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు అభిషిద్ధి మనోవాంఛాఫలసిద్ధి కలగజేయగాక. భారతీయ తత్వము, సనాతన ధర్మము, హిందూ ధర్మము పాటుపడేటటువంటి వారికి, వేద పండితులకు, బ్రహ్మజ్ఞానులకు, పురోహితులకు, బ్రాహ్మణులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఉత్తరా నక్షత్రం ఆడవాళ్ళు వెనక నుంచి కూడా బాగానే ఉంటారు. వీళ్ళ శరీరం కాంతివంతంగా ఉంటుంది. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే, శుక్రుడు అనిష్ట స్థానంలో ఉన్న పాపగ్రహంతో కలిసిన పాపగ్రహం చేర్చకూడదన్న విభాజీతాలు బాగా చెప్పి ఉంది. అందువల్ల అవి లేకుండా ఉండేటైతే మిగిలినవి బాగానే ఉంటాయి అన్నమాట. ఈ రవి నక్షత్రానికి కుజనక్షత్రాలు విపత్తారులు కాబట్టి, కుజనక్షత్రాల్లో ఒకటో పాదం పాపనవాంశ అవసరం కాబట్టి ఒకటో పాదం వద్దు. ఏమిటవి? చిత్త, ధనిష్ట, మృగశిర అనేటటువంటిది. మిగిలిన 2, 3, 4 పాదాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ గురువు నక్షత్రాల్లో మనకి 4వ పాదం అనేటటువంటిది ఉద్దం ఉంది కాబట్టి, గురువు నక్షత్రాలు 4వ పాదం శుభనవాంశే కాబట్టి మనకి నిరభ్యంతరంగా ఈ యొక్క నక్షత్రాలను చేసుకోవచ్చు. ఏమిటా నక్షత్రాలు? గురువు నక్షత్రం అనేటటువంటిది అసలు ఉత్తరాకి పనికిరా నక్షత్రం, వేద నక్షత్రం పూర్వభద్ర. అది సంతాన కష్టం ఉంది కాబట్టి ఆ పూర్వభద్ర ఒకటి వదిలేసేయండి. నెక్స్ట్ అది వేదతార. నెక్స్ట్ పునర్వసు విశాఖ నక్షత్రాల్లో మనకి మిగిలిన 2 నక్షత్రాలను మనం వివాహం చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏది? పునర్వసు, మనకి విశాఖ నక్షత్రాలు అనేటటువంటిది మనం చేసుకోవచ్చు అన్నమాట. రవి, చంద్ర, కుజ, రాహు, గురు, అది 4వ పాదం అనేటటువంటిది పాపన వంశ కాదు కాబట్టి పర్లేదు. నెక్స్ట్ బుధ నక్షత్రాలు అనేటటువంటిది. ఈ బుధ నక్షత్రాల్లో 3వ పాదం పనికిరాదు ఉంది. బుధ నక్షత్రాల్లో 3వ పాదం పాపన వంశే వస్తుంది. రేవతి, ఆశ్లేష, జ్యేష్ట. జనరల్గా ఆశ్లేష జ్యేష్ట కొద్దిగా జాగ్రత్త చెక్ చేసుకుంటా ఉండండి. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠలో మనకి 3వ పాదం తప్ప మిగిలిన 1, 2, 4 పాదాలు నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. జాతచక్రం బాగుండేటట్టయితే. జాతచక్రం బాగుండటం అంటే ఏంటి? కుటుంబం, సుఖం, భర్త, మాంగళ్యం, భార్య, ఆయుష్, కనుక అభివృద్ధి, ప్రమాదాలు ఏమి లేకుండా దశానదులు బాగుండేటట్టయితే చక్కగా వివాహం చేసుకోవచ్చు అన్నమాట. అది కనుక ఈ నక్షత్రాలని పాటించి మీరు సుఫలితాలు పొందండి. మంగళం మహత్, శుభం భూయాత్.